నిన్న వాలంటీర్ వ్యవస్థ మీ గురించి మాట్లాడాలి అంటే వాళ్ళు 5,200 రూపాయలు వాళ్ళ జీతం, వాళ్ళు పట్టుకొట్టాలని నాకు అసలు మనస్ఫూర్తిగా తల్లితో నాకు లేదు. ఆ యువకులకి 5,000 రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం ఇచ్చే ఏముంది వాళ్ళ దగ్గర? డేటా. ఏం డేటా ఉంది? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఆధార్ కార్డు తెలుసు, ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు, ఎంతమంది పిల్లలు, ఎవరికి పెళ్ళయింది, ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి తిరిగి వస్తారు, వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త బయటికి వెళ్తే భార్య ఏం చేస్తుంది, భర్త బయటికి వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు? ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అది ఎటు వెళ్తుందో ఎట్లా, నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు, బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది. సో నేను ఎందుకన్నా నిన్న మాట, నేను వేగంగా అనలేదు ఆ మాట. ఢిల్లీలో ఎక్కడో కూర్చుంటే చాలా పెద్ద స్థాయి నిఘా సంస్థల వ్యక్తులు ఏదో అవి ఇవి మాట్లాడుతూ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పింది, మీ రాష్ట్రంలో ఆంధ్రాలో దాదాపు 1,000,000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, నీ దృష్టిలో ఉంది యాజ్ పార్టీ ప్రెసిడెంట్గా అడిగాను నన్ను, మిస్ అవుతుంటారు కదా అని లేదు చెప్పి డేటా చెప్తే నాకు మతిపోయి తల తిరిగిపోయింది నాకు. ఎందువల్ల నన్ను ఇది నెక్సెస్ ఉంది మీ ప్రభుత్వానికి, ఇందులో ప్రభుత్వంలో పనిచేసే కొంతమందికి. నేను అందరిని బ్లేమ్ చేయట్లా, వాళ్ళు కూడా ఇదే చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది చాలా తీవ్రమైనది, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు దీని మీద చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. సో అందుకే నేను చెప్తుంది వాలంటీర్ వ్యవస్థ మీద చాలా జాగ్రత్తగా చూడాలి. వీ హ్యావ్ టు బి అలర్ట్ అన్ వాలంటీర్ సిస్టమ్. ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి చూడండి, అనవసరంగా మీ డేటా ఇవ్వకండి, అవసరానికి మించి మీరు ఇవ్వకండి. దీని మీద జగన్ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నాకు ఓకే జగన్, నేను మాట్లాడుతుందని నాకు ఓకే, నువ్వు ఏదైనా తిట్టుకో ఏదైనా మాట్లాడుకో.